అమ్మ, ఈ రోజున రాష్ట్రంలో ఒక్క అంగన్వాడీ మహిళలు మాత్రమే కాదు, నిరుద్యోగులు కానీ లేకపోతే మీ పక్కనే ఉన్న అమరావతి ఉద్యమ రైతులు కానివ్వండి, ఇలా ఎంతో మంది వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అనేక రకాలుగా మీకు హామీలు ఇచ్చారు. ఆ పాదయాత్రలో మీకు ఇచ్చిన హామీలనే ఈ రోజు మీరు నెరవేర్చండి డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఎవరైనా మీకు సంబంధించిన అధికారులు కానీ లేకపోతే మీ మంత్రి గారు కానీ ఏమన్నా చర్చలకు పిలిచిన పరిస్థితి ఏమైనా అంటే, మాకు పైన రాష్ట్ర స్థాయిలో ఒక జిల్లా కమిటీ వాళ్ళని పిలిచారండి, కానీ మేము అడిగినాటికేటికి కూడా ఆ చర్చ అనేది అడిగినాటికేమి రిప్లై లేదండి. రిప్లై లేదు. మేము అడిగింది ఏంటంటే కనీస వేతనం మాకు అనేది ఇవ్వాలి, 26,000 పెంచాలి, లేకపోతే మాకేందంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది మేము తీసుకునే జీతానికి ఏదన్నా ఎక్కడికైనా ఒక పథకానికి వెళ్ళినప్పుడు మేము ఆ జీతంగా వెళ్ళం, కానీ మేము ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని పడుతుంది. కానీ మేము గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏం గుర్తించట్లేదు. వాడి స్కేల్ అనేది ఉంటుంది కదా గవర్నమెంట్ ఎంప్లాయీకి, కానీ ఆ స్కేల్ అనేది లేదు. మాకు ఇచ్చేది 11,500 జీతం. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి 11,500 జీతం సరిపోతుందా? అదే విధంగా ఇది అమరావతి రాజధాని ఏరియా అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి భవనాలకు 2,000 అద్దెతో మేము అంగన్వాడీ సెంటర్లు నడుపుతున్నాము. 2,000 ఏమైనా భవనం వస్తుందా? మేము సొంతగా వేసి నడుతున్నాము. అట్లా గ్యాస్ బిల్లులు కానీ అసలు టీఏడీఏ లేదు. ఇప్పుడు మరి ముఖ్యంగా మాది తాడికొండ ప్రాజెక్ట్ అయితే పిరంగపురం మార్చారు, కొన్ని సెంటర్లు అట్లా జిల్లాలుగా విడదీసి పిరంగపురం మార్చారు. అక్కడికి మేము వెళ్ళాలంటే మాకు కనీసం 400 రూపాయలు అవుతుంది. మాకు టీఏడీఏ అనేది లేదు. ప్రతిదానికి దేనికో దానికి పిలుస్తూనే ఉండాలి. వెళ్ళాల్సి వస్తుంది, రామంటే ఒప్పుకోరు కదా ప్రజ, మేము ఉద్యోగులు ఇచ్చే వెళ్ళాల్సి వస్తుంది. కానీ టీఏడీఏ అనేది లేదు. చాలా మా సొంత డబ్బులు పెట్టి ఈ ఉద్యోగం చేయాల్సినంత పరిస్థితి అండి మాది. ఎదురు పెట్టుబడి పెట్టి మేము ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, ఈరోజు మరి పిల్లలను కూడా అంటే చిన్న చిన్న పిల్లలను కూడా పెట్టుకుని ఈ రోజు శిబిరంలో ఉద్యమం చేస్తున్న పరిస్థితి, అంటే ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చారు మీ స్థానికంగా ఉన్న అధికారులు కానీ ఎవరైనా వచ్చి అసలు ఎవరు రాలేదు. అంటే మేము మెసేజ్ అందరూ తెలియజేసాము. ఫస్ట్ నుంచి కూడా మేము 15 రోజుల ముందు నుంచే మళ్ళా తేదీ నుంచి సమ్మె కొనసాగిస్తామని కూడా చెప్పాము. ఫస్ట్ 8వ తారీఖున చెప్పాము, కానీ వర్షాల కారణంగా కానీ విరమించుకొని చెప్పిన సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చెప్తున్న అంటే జనజీవనానికి సంబంధించిన ఖర్చులు పెరిగినాయి. నిజమే ఆ మాట వాస్తవం. కరెంటు బిల్లులు పెరిగాయి, నిత్యావసరాలు పెరిగాయి, అద్దెలు పెరిగాయి. అయినా కూడా మీరు మీ ఉద్యోగాలు మీరు ఉన్నంతలోనే చేసుకుంటున్నారు. కానీ మీరు అడిగేది మీ డిమాండ్స్ కాదు. ఆ రోజున ఆయన ఇచ్చినటువంటి డిమాండ్సే కదా. దీని గురించి ఏం చెప్పదలుచున్నారు ఫైనల్ గా? మాకు ఏం కాదండి, మాకు కనీస భద్రత వేతనంగా 26,000 రూపాయలు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్. ఇప్పుడు మేము ఎంత సర్వీస్ చేస్తున్నాము, ఎంత వర్క్ చేస్తున్నాం, ఆ మనిషి 60 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోతే ఆమెకు ఆధారం అనేది ఉండట్లేదు. ఏ ఉద్యోగానికైనా ఆమె బ్రతుకు తెరువు అనేది ఉంటది. కానీ మేము మా సర్వీస్ మొత్తం కూడా ఇచ్చే చిన్నపిల్లలకి గర్భిణీ బాలింతలు అంకితం చేస్తున్నాం. కానీ మాకు 60 ఏళ్ళు నిండిన తర్వాత మాకు అనేది ఉండాలి కదండి, పెన్షన్ సౌకర్యం ఏదో ఒకటి ఉండాలి కదా. అది మేము పెంచమని అడుగుతాం. 50,000 ఇస్తున్నామన్నారు, కానీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా ఆ 50,000 అనేది ఈ ప్రభుత్వంలో అసలు ఇంతవరకు రాలేదు. చాలా మంది కొంత రిటైర్మెంట్ అయిన వర్కర్స్ ఉన్నారు, హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళకి అవి కూడా రాలేదు. కనీసం అవి కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కనీసం పెంచడం కూడా లేదు. అదండి మా పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి, మాకు ఇచ్చే 11,500కి ఆ పథకాలు యాడ్ చేయటము మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు. మరి సచివాలయంలో మీకు మాకు వెళ్ళేపాటికి ఏ పథకానికైనా కానీ ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక కాపు నేస్తం కానివ్వండి, ఏదైనా కానీ మాకు ఈ కొట్టం కానీ మీకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వస్తున్నాయి. కానీ మాకు స్కేల్ ఏది, మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ గుర్తించి మాకు ఇచ్చేస్తే మాకు ఏ పథకాలు వద్దు, కానీ జీతం తక్కువ, మాకు ఏ పథకం కూడా వర్తించడం లేదు. ఈ రోజున పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సందంగా ఈ రోజున మీ అంగన్వాడీ మహిళలందరికీ కూడా ఆమె అన్నట్టు నిజమే, ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు వచ్చే పరిస్థితి లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో మీరు ఏదైతే నేను మీకు ఇస్తాను లేకపోతే నేను నా ప్రభుత్వం రాగానే మీకు ఇవన్నీ చేస్తానని చెప్పి హామీలు ఇచ్చారు, వాటి కోసం మీరు ఈ రోజున ఉద్యమం చేస్తుంటే కనీసం నాయకులు కానీ లేకపోతే దానికి సంబంధించిన మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా మీతో చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉందా? సార్, చర్చలకు అయితే ఇక్కడికి ఎవరు రాలేదండి. నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొంతమంది యూనియన్ వాళ్ళని పిలిపించి మేము శాలరీస్ అయితే పెంచాం, మీకు 1 రూపీ కూడా శాలరీ పెంచాం, మీకు సుప్రీం కోర్టు చెప్పిందని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమంటున్నారు, అవి కూడా ఇవ్వము, మీరు వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వాలి, సెంటర్స్ ఓపెన్ చేయకపోతే మీ మీద డిఫికల్ట్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మెసేజ్ల రూపంలో పెట్టారు. అంతేగాని మీకు శాలరీ పెంచుతాము, మీరు బతకాలి అనడానికి మీకు ఇస్తాము అని చెప్పి ఎవ్వరు అనట్లేదు సార్. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఇచ్చారు సార్, అప్పుడు ఇచ్చారు సార్. నేను రాగానే మీకు తెలంగాణ కంటే 1,000 రూపీస్ ఎక్కువగా ఇస్తాను అన్నారు. ఈసారి వచ్చినప్పుడు మాకు 10,500 ఉంది, ఈయన వచ్చిన తర్వాత 1,000 పెంచారు, టోటల్లీ 11,500. ఆ 11,500 మాకు చేసిన తర్వాత తెలంగాణ వాళ్ళకి మ్యాక్సిమం 14,000 వస్తున్నాయి.
మేము కూడా ఈ 4.5 ఏళ్ళ నుంచి అడుగుతుంది, వాళ్ళకి 14,000 ఇస్తున్నారు. మమ్మల్ని 1,000 పెంచుతామన్నారు కదా, ఆ 1,000 పెంచి 14+1 15,000 అన్నా ఇవ్వండి, కనీసంగా ఆ 15,000 అన్నా ఇస్తే అందులోనే మేము మా ఫ్యామిలీ చూసుకోవాలి. ఆ ఫ్యామిలీని చూసుకుంటూనే సెంటర్లో గ్యాస్ ఖర్చులు చూసుకోవాలి, పిల్లలకి అక్కడ కూరగాయలు చూసుకోవాలి. మాకు టీఏడిఏలు ఏమి ఉండవు. ప్రాజెక్ట్కి రమ్మంటే వెళ్ళాలి, సెక్టర్ రమ్మంటే వెళ్ళాలి, ఇన్ కేసు ఏదైనా మీటింగ్ ఉన్నా వెళ్ళాలి. అందులోనే అన్నీ చూసుకోవాలంటే ఒక సామాన్యుడు బతకగలడా? బతకడానికి కనీసం మహిళలు అంటే కేవలం వాళ్ళ వాళ్ళ సెంటర్లో వాళ్ళు చేసే పనులు మాత్రమే కదమ్మా. ఎవరైనా నాయకులు సభలు పెడితే వాళ్ళ జనాలు కూడా తరలించే బాధ్యత వాళ్ళదే. వాళ్ళ మీద మానసికంగా కూడా చాలా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో కనీసం ఈసారైనా ఆలోచిస్తారమ్మా మీరు ప్రభుత్వాలని ఏర్పాటు చేసేటప్పుడు? సార్, మేమైతే ఇప్పుడు అడుగుతున్నది మేము కనీసం మాకు ఇచ్చిన హామీలు ఎవరైతే పూర్తి చేస్తారో వి సపోర్ట్ దెమ్. మేము కంప్లీట్ గా వాళ్ళకే సపోర్ట్ చేస్తామని చెప్పి మాట రూపంలో చెప్తారు. ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, అవి ఆ రోజున పాదయాత్రలో అడుగడుగునా చెప్పారు, మిమ్మల్ని పట్టుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, ఇన్ని చేశారు, ఈ మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళీ చెప్తారు అని మళ్ళీ అంటే ఒక్కసారి మోసపోతాం సార్. ఎదురు దెబ్బ ఒక్కసారే చూస్తాం, ఒక్కసారే చూస్తాం. ఇప్పుడు జస్ట్ అంగన్వాడీ ఇక్కడ ఏముంది, ఒక మండల్ లెవెల్ 106 మెంబర్స్ అనుకుంటున్నారు. టోటల్లీ మాకు సిఐటియు దగ్గర నుంచి అన్ని యూనియన్స్ స్టేట్ వైడ్ గా దే ఆర్ సపోర్టెడ్ మీ, సపోర్టెడ్ అస్. వీఆర్ నాట్ సింగిల్, వీఆర్ యూనియన్. సో మాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని తీసేస్తామని మీరు అంటే మీకు న్యాయంగా ఉంటే తీసేయండి, మేమేం గొంతమి కొరకులు కొడట్లేదండి. మీరు ఆ రోజు మాకు హామీ ఇచ్చారు, అదే హామీని పూర్తి చేయండి. అట్లీస్ట్ తెలంగాణ కంటే 1,000 అన్న పెంచండి, మాకు కొంచెం మా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండిద్ది అంటున్నాం. థ్యాంక్ యూ సార్.